నేను కౌల్ రైతులకు అండగా నిలబడ్డాం. కౌల్ రైతులకు అండగా నిలబడ్డప్పుడు అక్కడున్న హిందూ సమాజం నుంచి వచ్చిన రైతులకు ఒకలాగా అక్కడికి వచ్చిన ముస్లిం కౌల్ రైతులకు ఒకలాగా చెప్పాలి. అందరికీ సమానంగానే ఇచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా వ్యక్తిత్వం ఇది. ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది భారతదేశపు సనాతన సమాజం నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. అందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారంటానికి ఇందాక మీరు కాన్గా చెప్తున్నట్టుగా ఇందాక మీరు ఎవరు చెప్తున్నారు మీరు పార్టీ మైనారిటీస్ వల్ల మీరు చెప్తా ఉన్నది మీరు చెప్తా ఉన్నది మైనారిటీస్ అనగానే మీ కబ్రిస్తాన్ ఇచ్చేస్తాం మీ కూర్చోబెట్టి అక్కడ ఇలా చాలా చిల్లరగా మాట్లాడుతున్న చిరాకు ఉండదు, చాలా చిల్లరగా ఉండదు. నాకు మీకు ఏం కావాలి, బెటర్ లివింగ్ కండిషన్స్ కావాలి, మీకు ఉపాధి అవకాశాలు కావాలి. మీ ఏ చదువులు చదివితే బెటర్ ఉద్యోగాలు వస్తాయి, ఏ చదువులు చదివితే మనకి ఇంకొంచెం ఉపాధి అవకాశాలు, ఇంకొంచెం జీవన ప్రమాణం పెరుగుద్ది. మనం ఉంటున్న ప్రాంతాలు చాలా సరిగ్గా లేవు, అక్కడ శుభ్రత ఎక్కువ ఉండాలి, వాటికి ఏం చేయాలి, నేను ఇవి ఆలోచిస్తాను. కానీ మీరు భారతీయ లాస్ట్ టైం కూడా నేను ముగ్గురికి ఎంపీ సీట్లు ఇచ్చాను, లేదంటే మనకి ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇచ్చానంటే ఏ పార్టీ చేయదు, ఎందుకంటే అసలు ప్రమోట్ చేయడానికి ఇబ్బంది పడతారు. ముస్లిం నాయకత్వం పెరగాలి అని ఇందాక అందరూ మాట్లాడుతున్నప్పుడు నా ఉద్దేశం ఒకటేనంటే, ఇంక్లూడ్ నాతో సహా, నాయకత్వం ఎస్టాబ్లిష్ చేయడం అంటే గతంలో 2009లో కూడా దామాషా పద్ధతి ప్రకారం ఏ జనాభా ఎంత ఉందో దాని ప్రకారం సీట్లు ఇస్తే ఎవరు గెలవాలి, అందరూ ఓడిపోయారు, ఏ కొద్దిమంది తప్ప. అంటే మీరు నాయకత్వాన్ని, ఇప్పుడు నేను ఈ రోజున కమల్ గారికి నాయకత్వం ఇస్తే కమల్ గారు ఏం చేయాలంటే, ఇట్ ఈస్ నాట్ అందరు కేవలం ముస్లింలతోనే కాదు, ఆయన అందరి అన్ని కులాల దగ్గరికి వెళ్ళాలి. హిందువులంటే ఒక సమూహం కాదు, అది కులాల సమూహం. అది ఒక కులంకి వచ్చింది ఇంకో కులంకి రాదు, అక్కడ కొట్లాట ఉంది. అంటే భారతదేశంలో ఉన్న కులాలన్నీ ఒక మైనారిటీ కులాలన్నీ. సో తక్కువ శాతం కులాలు అంటే వాళ్ళకి ఎందుకు తక్కువ శాతం ఉన్న కులాలు ఎందుకు వెళ్తున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటే లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళందరితో బాగున్నారు. అలాగే ముస్లింస్లో కూడా లీడర్షిప్ ఎదగాలి అంటే మతాన్ని గౌరవించడం కాదంటారు, కానీ మిగతా అన్నిటితో పాటు మీరు వాళ్ళతోటి వెళ్ళాలి. కమల్ గారు ఉంటే కేవలం ఆయన ఇస్లామిక్ సమాజం ముస్లిం సమాజానికే నాయకుడు కాదు, అతను ప్రతి ఒక్కరికి నాయకుడు అవ్వాలని మనస్ఫూర్తి కోరు. ఆ విధంగా ఆయన ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను కూడా నేను నాయకత్వం తీసుకున్నానంటే ఏదో నా కులానికో నా మతానికో నా సంబంధించి నా ప్రాంతానికి కాదు, సమూలంగా. అందుకే నేను మీకు ఇచ్చేది, మనం చాలామంది ముస్లిం పెద్దల్ని కలిసినప్పుడు ఒకటే చెప్పాను వాళ్ళకి, మీరు భారతీయ జనతా పార్టీతో నేను ఉన్నాను అని చెప్పి మీరు నాతో ఉండకపోతే ఏం జరుగుద్ది అంటే మీరు నష్టపోతారు. ఎందుకంటే నేను సత్యాన్ని మాట్లాడేవాడిని. నిజంగా మీరు అందరూ 5 సార్లు నమాజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే సత్యం, ఒక నిజమైన ఒక నిష్ట ఉన్న ఒక హిందూ 3 సార్లు గాయత్రి జపం చేయాలి, నిష్టగా ఉన్న ఒక ముస్లిము 5 సార్లు నమాజ్ చేయాలి. అంటే నిజంగా దేవుణ్ణి నమ్మేవాడు ఏ మతం ఇబ్బంది ఉండదు, మతాన్ని రాజకీయంగా వాడితేనే ఇబ్బంది. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎలాంటి పరిస్థితులైనా వస్తే, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు, సోదరులు మాట్లాడుతా, సెంట్రల్ గవర్నమెంట్ హిజాబ్ ఇచ్చారు అంటే అది ఒక రాష్ట్రంలోని ఒక చిన్నపాటి స్కూల్లో సమస్య. అది అది అంటే కర్ణాటకకు వీటి లేదంటే ఉంటే ఒక రాష్ట్రంలో ఉందేమో. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే ఈ భయాలు తీసేయండి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ భయాలు పెట్టాలి అంటే పాకిస్తాన్లో హిందువులు ఎవరు బతకలేకపోతున్నారు, అక్కడున్న హిందువుల ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి మతంలోకి ఇష్టం లేకుండా మతంలోకి మార్చి వదిలేస్తే ఒక 14-15 ఏళ్ళ బిడ్డని ఒక హిందూ తండ్రి ఏమి చేయలేకుండా వదిలేశాడు, గవర్నమెంట్ తీసేసుకుంది, కోర్టు తీసే. అంటే మీకు ఎట్లా ఉన్నాయంటే అలా కంపేర్ చేస్తే మన దేశం చాలా బలమైంది. అబ్దుల్ కలాం గారు ఈ దేశ అధ్యక్షుడు అయ్యాడంటే హిందూ సమాజం చాలా బలమైంది, అది మీరు నమ్మి తీరాలి. ఫస్ట్ అది మీరు నమ్మండి. అలాగే ఒక అజరుద్దీన్ కెప్టెన్ అయ్యాడంటే అందులో ఎక్కడ చూడాలి, అజరుద్దీన్ మావడు అనుకున్నాం, మనవడు అనుకున్నాం.